అందరికీ నమస్తే. తెలంగాణలో ఉన్నటువంటి పట్టభద్రులారా, కల్వకుంట్ల రామారావు రాముడు నిన్న మన పేద బిడ్డలు, మన బడుగు బలహీన వర్గాల బిడ్డలు, మన రైతు బిడ్డలు, మన అమ్మ నాయన ఎండనక వాననక రాత్రి పగలనక కాయకష్టం చేసి బలరగాసి గొల్రగాసి ఎంతో కష్టపడి మనల్ని డిగ్రీలు పీజీలు చదివిపించారు. మనం చదివినటువంటి ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, కేయూ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, వీటన్నిట్లో మనం ఎంతో కష్టపడి చదువుకుంటే ఈ రాముడు మనం చదువుకున్న విశ్వవిద్యాలయాలను వాడు నిన్న పల్లి బఠానలతో వలిచిండు. ఎంత అహంకారం రామా నీకు, ఎంత బల్పు నీకు, ఎంత కొవ్వు. మా తల్లిదండ్రులు నానా కష్టాలు పడి వీటిలలో చదివిపించారు. నువ్వు మమ్మల్ని అవమానపరిచిన బిడ్డ, మరి మీ ఐఎంబీకిండు పాస్పోర్ట్ బ్రోకర్ దందాలు చేసి అక్రమ పాస్పోర్ట్ల మీద దుబాయ్లకు ప్రజల్ని పంపించి లంగర్ పైసలతో సంపాదించి నిన్ను బిట్స్ పిలా నీళ్ళ కావచ్చు అమెరికాలో చదివిపించిండొచ్చు. నువ్వు అమెరికాలో చదువుకొని బాత్రూములు కడిగిండొచ్చు. ఆ తెలివెంత ఉపయోగించి ఏం చేశారు నువ్వు మీ చెల్లెలు? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని మీ చెల్లె పోయి అమెరికాలో చదువుకొచ్చిన తెలివెంత ఉపయోగించి ఢిల్లీలో సారా దందా చేసి ఈరోజు టీఆర్జీలో చిప్పకూడు దిక్కు తింటున్నది. మనకు అటువంటి మా పేద బిడ్డలకు, మా ఉస్మానియా ఓయిల కానీ కేఎల కానీ చదువుకున్న వాళ్ళకి ఇటువంటి తెలివితేటలు ఉండవు. కావున నీవు ఈ 10 ఏళ్ళు నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇవ్వకుండా నీవు మీ అయ్య మీ చెల్లె మీ బావబామ్మర్దులు అంతా కలిసి ఈ బంగారు తెలంగాణలను బట్టెబాదుల తెలంగాణ చేసి తెలంగాణ రాష్ట్ర సంపదని మొత్తం దోసుకొని పామ్ హౌజులలో దాచుకున్నారు. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాసుపోర్టు బ్రోకర్లు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు, 7 ఏళ్ళ 10 ఏళ్ళ ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు, తండ్రికి ఒక పామ్ హౌజ్, కొడుకుకు ఒక పామ్ హౌజ్, బిడ్డకు ఒక పామ్ హౌజ్ నేడు. అల్లుడు వారిషు సంతోషులేమో, అంబానీ అదానీలకు పోటీ నేడు. ఏముండే మీ దగ్గర తెలంగాణ రాకన్నా ముందు? ఇదే హరీష్ రావుకు 100 రూపాయలు పెట్టుకొని పెట్రోల్ తెచ్చుకునే శాతం అయింది, కానీ ఒక రూపాయి పెట్టి అగ్గిపెట్టే కొనలేని స్థితిలో ఉండే. బ్యూటీ పార్లర్ నడుపుకుంటుండే బిడ్డ మీ చెల్లెలు, బ్యూటీ పార్లర్ నడుపుకునే మీ చెల్లెలకు బుర్జు ఖలీఫాలో కవితమ్మ, బంగ్లాలు మీకున్నవే కవితమ్మ, 40-50 లక్షలు విలువ చేసే వాచ్ పెడుతుంది ఈరోజు మీ చెల్లెలు. అమెరికాలో బంగ్లాలు, దుబాయ్లో బంగ్లాలు, హైదరాబాద్లో రాజభవనాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చినాయి బిడ్డ? ఇదా నీవు అమెరికాలో చదువుకున్న తెలివితేటలు? ఇదా బిట్స్ పిల్లర్లో చదువుకున్న మీ తెలివితేటలు? మా తల్లిదండ్రులకు శాత కాలేకుండొచ్చు, వ్యవసాయం చేసి ఉండొచ్చు, మేము చదువుకున్న విశ్వవిద్యాలయాలన్నీ నువ్వు పల్లీల బఠానీలతో ఎట్లా పోలుస్తావురా బిడ్డ? తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ మిత్రులు కూడా మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఈ దరిద్రుడే కదా, 10 ఏళ్ళు మనకు ఉద్యోగాలు లేకుండా పల్లీలు బఠానీలు అమ్ముకునే రకంగా మనల్ని తయారు చేసింది. వాడు ఏదైతే చేసిండో వాడు కరెక్టే చెప్పిండు, మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళు వీడు చేస్తున్నటువంటి లంగ పనుల గురించి, దొంగ పనుల గురించి, అవినీతి అక్రమాల గురించి తెలంగాణ సమాజానికి తీర్మానం వల్లన్న తెలియజేసి వీని అంగిలా కూడగొట్టి ఈరోజు పామ్ హౌజ్కు పరిమితం చేసిండు. పామ్ హౌజ్కు పరిమితం చేస్తే మళ్ళొకసారి కుట్రపూరితంగా వ్యవహరించుకుంటా ఖమ్మం, నల్గొండ, వరంగల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్మానం మళ్ళీ ఓడగొట్టాలని చూస్తున్నాడు. 10 ఏళ్ళు ఏం బీకిండు వీడు? విద్యార్థి నిరుద్యోగులు కూడా అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బలుగు బలహీన వర్గాల వ్యక్తి, బలరన్ గొల్రన్ కాసుకొని మన తల్లిదండ్రులు డిగ్రీలు పీజీలు చేయిస్తే ఈరోజు మన బతుకులు ఏమైనాయి? మన కోసం కొట్లాడిండు తీన్మార్ మల్లన్న, ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అని భారీ మెజార్టీతో గెలిపించాలి. దిమ్మ తిరిగి రామానికి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. అరే రామా నీకు ఒక్కటే చెప్తుండా, నీకు సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఏమని ఉంటే ఎవడైతే అమెరికాలో చదువుకున్నాడో, ఎవడైతే బిట్స్ పిలానీలో చదువుకున్నాడో వాళ్ళనే ఓట్లాడుకు బిడ్డ. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలో చదువుకున్నటువంటి మా నిరుద్యోగ సోదరులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు అంతా ఆలోచన చేసి బిట్స్ పిలానీల చదువుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ కోటేయండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్న మిత్రులు మొత్తం తీన్మార్ మల్లన్నకు ఓట్లేయాలని మరొకసారి కోరుకుంటున్నా. వీని అహంకారం, వీని బలుపు, వీని కొవ్వు దగ్గాలంటే
మనం చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాల మీద మన తల్లిదండ్రుల కష్టాలర్జితమైన మనల్ని వాళ్ళ కాయ కష్టం చేసి చదివిపిస్తే వాటిని చిన్న చూపు చూస్తాడు వీడు, పల్లి బఠానీలతో పోలుస్తాడు. అదే పల్లి బఠానీలు గాడు ఇచ్చేటటువంటి తీర్పు చూసి కల్వకుంట రాముడు వాని చెల్లెలు వాని బావ వాని బామ్మారిది వాని అయ్య వచ్చి రోడ్ల మీద పల్లి బఠానీలు అమ్ముకునే చేసేటట్లు చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనుంది. రామ నీకు కూడా నేను చెప్తున్నా ఖచ్చితంగా, ఎవడైతే బిడ్స్ పిల్లల్ని చదువుకున్నాడో వాన్నే ఓట్లు అడుగు. మా పేద బిడ్డల ఓట్లొద్దు, మా బడుగు బలహీన వర్గాల ఓట్లొద్దు, మా ఉస్మానియా విద్యార్థుల ఓట్లొద్దు, నీకు మా జేఎన్టీయూ విద్యార్థులు ఓట్లేరు, మా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఓట్లేరు, మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఓట్లేరు, అమెరికాలో బాత్రూములు కడుకున్నతో నీ ఓట్లు వేసుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ ఖచ్చితంగా దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నాం, ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రులారా ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. గతంలో దొంగోట్లతోని పల్లా రాజేశ్వర రెడ్డితో గెలిచిండే, ఈరోజు ఆ దొంగ ఓట్లు ఏం లేవు. ఖచ్చితంగా తీన్మారు మల్లన్నని భారీ మెజార్టీతో కల్పించి పల్లి బఠానీల యూనివర్సిటీ చదువుకున్నటువంటి యూనివర్సిటీల విద్యార్థుల తారా కేంద్రం రామానికి చూపించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్నని ప్రజా గొంతుగా మన కోసం తాను 50-60 కేసులు పెట్టుకొని 100 రోజులు జైల్లో ఉండి తన కుటుంబాన్ని అన్నీ వదిలేసి ఈ ఒక దొంగ ధోరణను గద్దె దింపడానికి తీన్మార్ మల్లన్న ఎంతో కృషి చేసింది కావున ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నని ప్రశ్నించే గొంతుగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ కోరుకుంటున్నా.